తిరుమల శ్రీవారీ ఆలయంపై కరోనా ప్రభావం పడింది. కేసులు విపరీతంగా పెరుగుతూ ఉండడంతో టిటిడి దర్శనాల సంఖ్యను తగ్గించింది. అలిపిరి వద్ద ప్రతినిత్యం జారీ చేసే 20,000 సర్వదర్శనం టోకెన్లను నిలిపివేయడంతో ఆలయంలో భక్తుల రద్దీ తగ్గింది. ఆన్లైన్లో ప్రతిరోజు 30,000 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను విక్రయిస్తున్నప్పటికీ భక్తుల నుంచి కూడా స్పందన తగ్గింది. కరోనా తీవ్రత ఇలాగే ఉంటే పరిస్థితిని బట్టి టికెట్ల సంఖ్యను తగ్గించే యోచనలో టిటిడి ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పురావస్తు శాఖ ఆదేశాలతో టిటిడి ఆధ్వర్యంలోని వంటిమిట్ట శ్రీనివాస మంగాపురం ఆలయాలను టిటిడి మూసివేసింది. ఇదే అంశానికి సంబంధించి అలిపిరి నుంచి మా కరస్పాండెంట్ మోహన్ ప్రసాద్ అందుబాటులో ఉన్నారు లైవ్ లో మరిన్ని అప్డేట్స్ అందించడానికి. మోహన్ ప్రసాద్, రఫీ, శ్రీవారి ఆలయ దర్శనాలపై మరోసారి కోవిడ్ ఎఫెక్ట్ పడింది. దేశవ్యాప్తంగా కూడా కరోనా కేసులు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో తిరుపతిలో జారీ చేసేటటువంటి సర్వదర్శన టోకెన్లను పూర్తిగా టిటిడి నిలిపివేసింది. ప్రతినిత్యం కూడా 20 నుంచి 22,000 వరకు కూడా ఈ టోకెన్లను జారీ చేస్తూ ఉంటుంది. కోవిడ్ కేసులు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో టిటిడి దర్శనాల సంఖ్యను కూడా కుదించేసింది. ప్రస్తుతం ఆన్లైన్లో ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సంబంధించి 30,000 టోకెన్లను విడుదల చేస్తుంది. ఇక శ్రీవారి ఆలయానికి సంబంధించి ప్రతినిత్యం కూడా విఐపీ బ్రేక్ దర్శనాలతో పాటు సుపథం ఎంట్రీ, సేవా టికెట్లు కలిగినటువంటి భక్తులను మాత్రం దర్శనానికి అనుమతిస్తుంది. దీంతో దాదాపుగా 40,000 మంది భక్తులను టిటిడి దర్శనానికి అనుమతిస్తామంటున్నప్పటికీ కూడా కోవిడ్ కారణంగా భక్తుల నుంచి కూడా ఆ స్థాయిలో స్పందన లేదని చెప్పవచ్చు. మొన్నటి రోజున కేవలం 22,000 మంది భక్తులు మాత్రమే స్వామివారిని దర్శించుకున్నారు. ఇక నిన్నటి రోజున ఈ సంఖ్య 30,000కే పరిమితమైంది. వీకెండ్ కావడంతో ఈ సంఖ్య 30,000కు వచ్చినట్లు తెలుస్తుంది. రేపటి రోజు కూడా మరి ఈ సంఖ్య తగ్గుముఖం పట్టేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సరిగ్గా 7 ఏడాది క్రితం కరోనా కారణంగా మార్చి 21వ తేదీన శ్రీవారి ఆలయంలో దర్శనాలను పూర్తిగా నిలిపివేసింది. దాదాపు 80 రోజుల పాటు శ్రీవారి ఆలయంలో దర్శనాలు లేకుండానే స్వామివారికి ఏకాంతంగా పూజా కైంకర్యాలు నిర్వహించింది టిటిడి. అటు తర్వాత జూన్ 8వ తేదీ నుంచి శ్రీవారి ఆలయంలో దర్శనాలు పునరుద్ధరించినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో సంఖ్యను భక్తులను దర్శనానికి అనుమతించినటువంటి పరిస్థితి. మార్చి మాసంలో అత్యధికంగా కూడా 16 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారికి హుండీ ఆదాయం కూడా 100 కోట్లకు చేరుకుంది. దీంతో పరిస్థితులన్నీ సాధారణ స్థితికి చేరుకుంటున్నాయని భావిస్తున్నటువంటి నేపథ్యంలో సెకండ్ వేవ్ ప్రభావం ఎక్కువగా ఉండడంతో తీవ్రత రోజు రోజుకి పెరుగుతున్నటువంటి నేపథ్యంలో టిటిడి ముందస్తుగానే తిరిగి మరోసారి దర్శనాల సంఖ్యను తగ్గిస్తూ జాగ్రత్తలు తీసుకుంటుంది. ప్రస్తుతం 30,000 నుంచి 40,000 మంది భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతించేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆన్లైన్లో టికెట్లు కొనుగోలు చేసినటువంటి భక్తులను మాత్రమే అలిపిరి వద్ద తిరుమలకు అనుమతిస్తున్నారు. అది కూడా దర్శన టోకెన్ పొందినటువంటి భక్తుడు ముందు రోజు 1 గంట తర్వాతే తిరుమలకు అనుమతించేటటువంటి పరిస్థితి ఉంటుంది. అటు తర్వాత స్వామివారిని దర్శించుకున్న భక్తులను తిరిగి తిరుపతికి పంపించే విధంగా కూడా టిటిడి ఏర్పాట్లు చేసింది. ఇక కరోనా కారణంగా కేసులు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో పరిస్థితులు అనుగుణంగా కూడా దర్శన సంఖ్యను తగ్గించేటటువంటి యోచనలో టిటిడి ఉంది. ప్రస్తుతం ఆన్లైన్లో ఏప్రిల్ మాసంకు సంబంధించినటువంటి టికెట్లు అన్నీ కూడా పూర్తి స్థాయిలో జారీ చేశారు. ఇక మే మాసానికి సంబంధించి ఈ నెల 20వ తేదీన ఆన్లైన్లో టికెట్లు విడుదల చేయవలసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా 20వ తేదీన టికెట్లు జారీ చేసేటటువంటి అవకాశాలు ఉండకపోవచ్చు. పరిస్థితిని అంచనా వేసిన తర్వాతే టికెట్ల సంఖ్యను కుదించాలా లేక ప్రస్తుతం జారీ చేస్తున్న విధంగానే 30,000 టోకెన్లను జారీ చేయాలా అన్నటువంటి యోచనలో టిటిడి ఉంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి టిటిడి ఈఓ నుంచి ఆదేశాలు జారీ అయిన తర్వాతే మే మాసానికి సంబంధించినటువంటి టికెట్లను ఆన్లైన్లో విడుదల చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక తిరుమలకు సంబంధించి కూడా ఇప్పటికే టిటిడి ముందస్తుగానే టిటిడి ఉద్యోగులకు వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించినటువంటి నేపథ్యంలో టిటిడి ఉద్యోగులపై దీనికి సంబంధించినటువంటి తీవ్రత పెద్దగా కనిపించినటువంటి పరిస్థితి ఉంది. ఇక ప్రస్తుతం మనం అలిపిరి వద్ద ఉన్నాం. ఇక్కడ కూడా ప్రత్యక్షంగా కూడా చూడొచ్చు వాహనాల సంఖ్య పూర్తిగా తగ్గుముఖం పట్టినటువంటి పరిస్థితులు. ఇక్కడ భక్తుల తాకిడి కూడా పెద్దగా లేకుండానే ఉంది. కరోనా కారణంగానే ఈ పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయని కూడా భావించవచ్చు రఫీ. రైట్, థ్యాంక్ యూ మోహన్ ప్రసాద్.